कार्यक्रम इंत गोपन कोरेपल्ली ग्राम पेदल की अन्नदम्मुल की सायं संध्या वेळ बतकप्प बतकम्म तम्मुनि आशीर्वदिद्दामनि वाळ्ळंदरू इष्टपडि पेर्चुकुनेटुवंटि पूल पंडुग बतकम्म साक्षिगा పువ్వు గుర్తు కోటేజీ రాజేందరన్నని గెలిపిద్దామని ఇక్కడికి విచ్చేసినటువంటి మా కోరిపల్లి గ్రామ అక్కాచెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. తప్పుడు వస్తలేదు. అచ్చా కాదు మాయదారు రోగం ఉన్నదేమో ఇంకా ఇంకా మూతికి బట్టలు కడుతురు అక్క. ఏం చెప్పిండు సారు? నన్ను చూడుర్రి, నా అన్నాన్ని చూడుర్రి. असल करोना वस्तावरपै तेलंगाणा की ने निन्ने रात्रि पोद्दुकिनांक एप्पुडु निन्ने पोद्दुकिनांक पेद्द डाक्टर तोटी माट्लाडिना असल तेलंगाणा कोट्टे एंडकी करोना रादु एं रादु अनि चेप्पिंडु. चेप्पिंडा चेप्पलेदा? वच्चिंदा करोना? रालेदा कोरेपल्लिला? एवरिकी रालेदा? मंचोळ्ळु उन्नट्टुरु गट्टोळ्ळु उन्नट्टुन्नारु कोरेपल्ली वाळ्ळु. अवुना? चंद्रशेखर राव गारु मूति की बटल कट्टुकोवाल्सिन अवसरं उंडदि. करोना रादनि चेप्ते नरेंद्र मोडी गारु ఒక రూపాయి తీసుకోకుండా మీకందరికీ కరోనా వాక్సిన్ ని పంపించింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రెనూ ఇక్కడ కూర్చున్నావు. ఒదోగిని గారు ఏమ అనుకోకూరి, కొంతమంది కేసీఆర్ సార్ దోస్తులు వచ్చారు. వాళ్ళు అడుగుదాం అంటే వాళ్ళు ఇటు పోదాం అంటున్నారు. అర్థమైంది అనుకుంటా పంచాయతీ. కొందరు అటువారి కొందరు ఇటువారి అని గుర్తుంటారు. దీనికి కారణం ఏంది? ఏం లేకుండా ఊర్లలోకి ఏమొచ్చినాయి? ఏమొచ్చినాయి? బెల్ట్ షాపులు వచ్చినాయి. వచ్చినాయి బెల్ట్ షాపులు, కిరాణా దుకాణాలు అన్ని ఉన్నాయి. బెల్ట్ షాపులు కూడా గన్నే వచ్చినాయి. ఇక మన ఓట్ల పంచాయతీకి వద్దాం, ఎక్కువ టైం లేదు, ఇంకో ఊరికి పోవాలి. ఎందుకు రాజేందర్ అన్న కోటేయాలి? ఎందుకు బీజేపీ పార్టీకి వేయాలో రెండు మాటలు చెప్పిపోతా నేను. సారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చాలా మాటలు చెప్పిండు. తెలంగాణతో ఏమవుతుందంటే ఈయన చదువుకున్న మా అక్క చెల్లెలకు అందరికీ ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిండు. చెప్పిండు ఆ చెల్లె. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. రెండోసారి ఎలక్షన్లకు పోటీ చేసినప్పుడు ఒకవేళ నౌకరు ఇవ్వలేకపోతే మనిషికి 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానడు. చెల్లె వస్తుందా? చెల్లెకి పెళ్ళైంది, బిడ్డ కూడా వచ్చింది. బిడ్డ వల్ల స్కూల్ పోతుంది కానీ చెల్లెకైతే నిరుద్యోగ అభివృద్ధి అయితే రాదు. వచ్చిందా చెల్లె ఎవరికన్నా? వచ్చిందా ఎవరికన్నా? ఎంత రావాలి? నెలకు 3000 అంటే లెక్క పెడితే ఎంత రావాలి? ఆరాదికి 36000. 3 ఏళ్ళు ముఖ్యమంత్రి, దగ్గర దగ్గర 105000 రూపాయలు రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఓటుకు 5000 ఇస్తాం, ఓటుకు 2000 ఇస్తాం, దసరా పండుగకు 2 ఊరుకోళ్ళు ఇస్తాం, కావాలంటే 2 కిలోల మాంసం ఇస్తాం, కావాలంటే చిన్న ఇస్తాం, ఇంకా కావాలంటే పెద్ద ఇస్తాం. మీ ఊరికి ఆల్రెడీ ఇచ్చేసిరట. మా అక్క ఎల్లెలకు ఒక్కొక్కరికి బతుకమ్మ చీరలు ఇయ్యలేదు కాబట్టి మనిషికి 5000 పంపించిరట. వచ్చినాయి అక్క? వచ్చినాయా? ఎవరున్నాయో తెలుసు కదా. మీ ఊర్లో వాళ్ళు ఎవరున్నారో ఎరికే కదా. వాళ్ళు ఇంటికి వచ్చినాయి జర పొద్దుగల పోయి అసలు చేయరు. పెద్ద పోతా ఎందుకంటే మనది కాబట్టి, బొమ్మ మనది కాబట్టి రాలేదు నాకు ఎరికే, రాలేదు నాకు ఎరికే. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఎవరి ఇంట్లో? కారు గుర్తులు ఇంట్లున్నాయి. ఒక ఆయన తెచ్చాను ఇంట్లో పెట్టుకున్నాడంట. రేపు పొద్దుగా లెక్క పెట్టి వసూలు చేయాలి. నేను చెప్పాను ఈ మాట. నేను ఒక ఆయన ఉంటాను నిజామాబాద్ జిల్లాలో, 6-3 ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఆయన, జీవన్ రెడ్డి అని. అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మా చెల్లెళ్ళకు నౌకర్యంగా నేను అడిగితే ఇంటికి 2 కోళ్ళు ఇస్తామని అభినందనని చెప్తున్నాడు. ఏమిస్తాడు? 2 ఊరుకోళ్ళు ఇస్తాడట. ఆయన లెక్క జీవన్ రెడ్డి లెక్క తిని తిరుగుర్రని 2 కోళ్ళు ఇస్తాడట. ఏం చెప్పిండు కేసీఆర్ గారు? గరీబ్ వాళ్ళకి బిడ్డలకి పెళ్లి అయితే అల్లుడు ఇంటికి వస్తే కష్టమవుతుంది. అల్లుడు యాడు ఉండాలి, అత్త యాడు ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. అన్నారా లేదా? అల్లుడు గోరూము, అత్త గోరూము, ఇంటి ముంగట బర్రెలు, ఇంటి వెనుక మేకలు, ఉల్లు కోళ్ళు కూడా ఇస్తా అని చెప్పిండు. చెప్పిందా అక్క? వచ్చిందా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్? అక్క వచ్చిందా? పెళ్ళి వచ్చిందా? ఇంటికి ఉద్యోగం రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఏమిస్తున్నాడు? 2000 పింఛన్ ఇస్తాడు సారు.